ఒకప్పుడు మన భారతదేశాన్ని మీరు అనుకోండి ఈ డిఫెన్స్ రంగంలో మనము ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఈ హెల్మెట్లు షూస్ అలాగే ఈ బుల్లెట్లో ఉండే షెల్స్ వీటిని ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళం మీరు అదే రెండు వేల పదిహేడు నుంచి గమనించారనుకోండి మీకు చాలా చాలా తక్కువగా నాలుగు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇలా ఉండేది కానీ ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై మూడు అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాము కాబట్టి డేటా తీసుకోం ట్వంటీ ట్వంటీ త్రీ తీశారనుకోండి ఏకంగా పదిహేను వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మనము డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం అంటే మీకు గణనీయంగా అలాగ పెరుగుతూనే వస్తున్నాం సో ఇదంతా మీరు గమనించారనుకోండి ఇవాళ మీకు నేత్ర ఆల్ ఐజ్ ఆన్ నేత్ర అని చెప్పి చెప్పాలి అలాగే పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ ఈ సిస్టమ్స్ ఇవన్నీ ఏంటి దేశీయ డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన ఆయుధాలండి అంటే స్వదేశీయ టెక్నాలజీతో మనము తయారు చేసుకున్న ఆయుధాలు మీకు ఇవాళ యూరోప్లో ముఖ్యంగా యూరోప్ యూనియన్లో ఇరవై ఏడు దేశాలు విపరీతంగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే మొన్న యూరో సాటరీ అనబడే ఒక అతి పెద్ద డిఫెన్స్ షో జరిగింది ఎక్కడ ప్యారిస్లో ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫెన్స్ షోస్ అని చెప్పి చెప్తారు సో ఇక్కడ మనం వెళ్ళాం మనం ఏం చేశాము ఈ నేత్ర అనబడే అంటే బోన్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ అని అంటారు అంటే ఒక విమానంలో మీరు పైన ఈ సిస్టమ్ని అమరుస్తారండి ఫిట్ చేస్తారు చేస్తే మీకు చుట్టుపక్కల ఉండే సర్విలెన్స్ పవర్ఫుల్ రేడార్స్ మీకు అలాగే మీకు లొకేషన్ ఎక్కడ ఎవరు ఉన్నారో క్లియర్గా ఒక విమానం నుంచి ఇది మనకి మన కంట్రోల్ రూమ్కి చూపిస్తుంది ఇప్పుడు మీరు ఇది చూసారనుకోండి బాలాకోట్ దాడులు అంటాం చూసారా ఇందులో మనము మన యుద్ధ విమానాలలో వీటిని వాడాం నేత్రాన్ని వాడాం చాలామందికి తెలియదు దాంతో ఏమైంది ఎగ్జాక్ట్లీ ఎక్కడ తీవ్రవాదులు ఉన్నారు వాళ్ళ క్యాంపులు ఎక్కడ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు గ్రామాలలో ఉంటారు చుట్టుపక్కల మీకు మామూలు సివిలియన్స్ కూడా ఉంటారు మసీదులు ఉంటాయి ప్రార్థనలు చేసుకోవడానికి ఎంతో మంది అక్కడికి వస్తారు వీళ్ళకి ఏమీ జరగకూడదు నిన్న కూడా మాట్లాడాను రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మీరు గమనించారనుకోండి మీకు పుతిన్ క్లియర్ కట్ ఆర్డర్స్ ఏమిటి పౌరుల మీద ఎటువంటి దాడులు ప్రాణ నష్టము అనేది జరగకూడదు మీరు వాళ్ళ పవర్ గ్రిడ్ మీద వెపన్స్ డిపోస్ మీద వీటి మీద దాడులు చెయ్యండి ఇది ఏ యుక్రెయిన్కు అమెరికా వాళ్ళకి ఉండదండి వాళ్ళు పట్టించుకోరు ఆ పోతే సివిలియన్సే కదా అనుకుంటారు మనమో రష్యానో వాళ్ళు ఆలోచించాం కాబట్టి ఆ బాలాకోట్ దాడులు వచ్చేటప్పటికీ మనము స్పైసు టూ థౌజండ్ అనబడే ఒక ప్రత్యేకమైన ఒక బాంబుని వాడాం ఇది ఎవరిచ్చారు ఇజ్రాయేల్ వాళ్ళు మనకి ఇచ్చిన టెక్నాలజీ సో దాంతో మనం ఈ నేత్రాని స్పైసు టూ థౌజండ్ని వాడి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎక్కడ తీవ్రవాది ఉన్నాడో అతని మీద మాత్రమే మీకు దాడులు జరుగుతాయి పక్కన ఒక ఇల్లు ఉన్న చెక్కు చెదరదండి అలాంటి ఒక ప్రిసిషన్ గైడెడ్ బాంబ్స్ని మనము వాడాం సో వారిలో భారత్ ఎలాంటి ఆయుధాలను వాడగలదో పాకిస్తాన్ వాళ్ళకి తెలిసింది ఇవాళ యూరోప్ యూనియన్లో ఈ నేత్రాను చూడడానికి ఈ నేత్ర పనితనాన్ని చూడడానికి మీకు కుప్పలు తెప్పలుగా యుద్ధ నిపుణులు వచ్చారు అంటే చూడండి మామూలుగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అమ్ముకున్న ఒక దేశము ఇవాళ రష్యా అమెరికా లాంటి దేశాలకు దీటుగా ఇక్కడ చైనా గురించి నేను మాట్లాడడం లేదండి ఎందుకంటే చైనా దగ్గర కొనిన దేశాలు ఎన్నో ఆయుధాలను కొన్నారు కానీ వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు ఒక బంగ్లాదేశ్ అనండి మీకు ఈ ఆఫ్రికా దేశాలు అనండి వీళ్ళందరూ కూడా వీఆర్ హైలీ డిసప్పాయింటెడ్ విత్ చైనా వెపన్స్ అని చెప్పి చెప్పారు అలాంటిది మీరు గమనించారనుకోండి పెద్ద పెద్ద టెక్నాలజీ ఒక స్పేస్ ప్రోగ్రామ్ అనండి డిఫెన్స్లో హయ్యెస్ట్ ఎక్విప్మెంట్ కలిగిన దేశాలు అన్నారనుకోండి మీరు ఒక అమెరికా రష్యా తరువాత ఇవాళ భారత్ని చూడాలి ఆ లెవెల్కి మనం ఎదిగిపోయాం అనడానికి ఈ నేత్ర అనబడే ఎయిర్బోన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ సో దీని గురించి మాట్లాడవచ్చు అలాగే పినాకా ఇవాళ మనం అర్మీనియా బ్రెజిల్ అర్జెంటీనియా మీకు బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఇవ్వబోతున్న అత్యుత్తమమైన ఆయుధం ఈ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టం అండి ఏకంగా డెభై ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళి శత్రువు యొక్క టార్గెట్స్ను ఛేదించగలిగే అత్యుత్తమమైనది సో ఇప్పుడు దీన్ని కూడా మనం అక్కడ పెట్టాం పెట్టేటప్పటికి ఏమైంది మీకు ప్రపంచ స్థాయిలో అమ్మేవాళ్ళు అక్కడ ఉంటారు కొనేవాళ్ళు అక్కడ ఉంటారు సో యూరోప్ యూనియన్కి సంబంధించిన ఎన్నో దేశాలు ఒకప్పుడు వీళ్ళు ఐదారు అమెరికా లేదా రష్యా మీద ఆధారపడేవాళ్ళు కానీ ఇవాళ రష్యా లేదు శాంక్షన్స్ కాబట్టి రష్యా దగ్గర కొనే అవకాశమే లేదు ఇక అమెరికా అంటారా నేను ఎన్నో వీడియోస్లో మాట్లాడాను చాలా చాలా కాస్ట్లీ సో అంతంత డబ్బు పెట్టి ఎందుకు మనం కొనాలి ఇక్కడ భారత్ వద్ద చాలా చాలా గొప్ప ఆయుధాలు ఉన్నాయి కదా వీటిని కొనొచ్చు కదా అని చెప్పి మన అధికారులతో వీళ్ళు నెగోషియేట్ చేయడము లిటరల్గా అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు ఆసియా ఖండంలో ఒక మామూలు దేశమని అనుకున్నారు వీళ్ళు సడన్గా ఇంత పవర్ఫుల్గా డిఫెన్స్ రంగంలో వచ్చి వాళ్ళ దగ్గర ఉండే ఎవరు డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన ఆయుధాలండి అంటే లోపల ఉండే కాంపోనెంట్స్ అనండి మీకు కంప్యూటర్ సిస్టమ్స్ అనండి అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇదంతా కూడా స్వదేశీయ టెక్నాలజీ అన్నప్పుడు మనకు చాలా గర్వంగా ఉంటుంది మనం ఇంతలోనే ఈ లెవెల్కి ఎలా వచ్చాము ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప దేశాలు ప్యారిస్ లాంటి ఒక నగరములో మీకు ఇంత పెద్ద డిఫెన్స్ షో జరుగుతున్నప్పుడు మీకు ఎక్కడ ఎక్కడ నుంచో మీకు యుద్ధ నిపుణులు వస్తారు ఎన్నో పుస్తకాలు రాసిన వాళ్ళు ఉంటారు మీకు ఎన్నో పరిశోధనలు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ వచ్చి మన డిఫెన్స్ సిస్టమ్స్ గురించి మాట్లాడడం ఆలోచిస్తేనే గొప్పగా ఉంది కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు ఆయుధాలను అమ్ముకోవడంలో అంటే రేపు యూరోప్ యూనియన్ రష్యాతో ఒక యుద్ధము అనుకోండి వాళ్ళు భారత్కి సంబంధించిన ఆయుధాలను వాడుతున్నారు అనుకోండి ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు అమెరికాను చూశారనుకోండి వాళ్ళకి యుద్ధము కావాలి వాళ్ళకి ఎంత పెద్ద యుద్ధము జరిగితే అంతలాగా వాళ్ళు ఆయుధాలను అమ్ముకోగలరు ఇప్పుడు మీరు వరల్డ్ పీస్ఫుల్ కంట్రీస్ ఒక ఇండెక్స్ తీశారనుకోండి మీకు ఒక ఐస్లాండ్ అనండి డెన్మార్క్ అనండి స్లోవేకియా మీకు అలాగే ఫిన్లాండ్ నార్వే లాంటి దేశాలు మీకు కనిపిస్తాయి చాలా చాలా ప్రశాంతంగా ఉండే దేశాలు అక్కడ అంతా కూడా ఇవాళ యుద్ధ వాతావరణం ఎందుకు అమెరికా వాళ్ళు తమ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను అమ్ముకోవడానికి రష్యా వాళ్ళు మీ మీద కూడా గొడవలకి రావచ్చు మీతో కూడా యుద్ధము చేయొచ్చు అర్జెంటుగా మా దగ్గర ఈ యుద్ధ విమానాలు కొనుక్కోండి ఈ ఆయుధాలను కొనుక్కోండి సిద్ధముగా ఉండండి నాటో మీ కోసమే ఉంది ఇలాగా జస్ట్ ఆయుధాలను అమ్ముకోవడానికి ఎప్పుడూ ఒక యుద్ధ వాతావరణం వీళ్ళకి కావాలి ఆ బేసిస్ లో వాళ్ళు మీకు లక్షల కోట్లు వీళ్ళ చేత ఖర్చు పెట్టిస్తారు కానీ భారత్ విషయానికి వచ్చారనుకోండి ఒక అర్మీనియా ఎంతండి ఆరు వేల కోట్లు మాత్రమే అర్మీనియా ఖర్చు పెట్టింది కానీ వాళ్ళ దగ్గర పినాకా సిస్టమ్స్ ఉన్నాయి అలాగే మీకు ఆకాష్ లాంటి అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక కుదిరితే బ్రహ్మోసు కూడా భారత్ ఇచ్చే అవకాశం ఉంది ఇలాగ మనము న్యాయబద్ధంగా నీ యొక్క డిఫెన్స్ రంగములో మంచి ఆయుధాలను పెట్టుకో చెత్తా చెదారము వద్దు మేము చవక ధరకే ఆయుధాలను ఇస్తున్నాము హై క్వాలిటీ మీకు అంటే భారత్ అన్నప్పుడు ఒక రిలయబిలిటీ అండి క్రిడెన్షియల్స్ ఉంటుంది చైనా విషయంలో అది ఉండదు అలాగా భారత్ ఆయుధాలు అన్నప్పుడు ఇవాళ ప్రపంచ స్థాయిలో మనకు ఒక గుర్తింపు రావడము ఇది రష్యా అమెరికానండి అమెరికా వీళ్ళకే మింగుడు పడ్డం లేదు మా రంగంలో మా టెరిటరీలోకి వచ్చి మీరు ఇలా ఆయుధాలను అమ్మేస్తారా అని వాళ్ళు కూడా షాక్ అయి ఉన్నారు మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్